నెక్స్ట్ డే అదే వాళ్ళను గ్రూపులు చేసేసి గ్రూప్లలో చర్చించుకోండి. ఆ చాప్టర్లో నేను బోర్డు పైన రాసి స్టార్టింగ్లో రాశాను, తర్వాత ప్రాబ్లమ్స్ అప్పుడు అక్కడక్కడ అందించడం తప్పితే డైలీ నేను ఒక 3-4 అకేషన్స్ తప్పితే రాయలేదండి. నా పక్కకు కూడా స్టార్ట్ చేసి ప్రైవేట్ స్కూల్ టీచర్, ఎన్ని రోజులలో ఆ చాప్టర్ కంప్లీట్ చేసి ఉంటాడో తెలుసా? హీ హాస్ టేకెన్ 15 క్లాసెస్. నా చాప్టర్ ఎన్ని రోజులలో కంప్లీట్ అయితే అయిందో తెలుసా? మీకే అర్థమవుతుంది ఏం జరగాలని. ఇక్కడ ఏం జరిగింది, చైల్డ్ మైండ్ పనిచేస్తుంది యాక్టివ్గా, నా పైన ఆధారపడడం తగ్గింది. ఏ చాప్టర్ అయినా తీసుకోండి, ఈవెన్ నేను ట్రిగ్నోమెట్రీ డెమో ఇవ్వగలరు. ఆలోచింపజేయండి, మీ పైన ఆధారపడడం తక్కువ చేయండి, జస్ట్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ద మ్యాజిక్. అంతే తప్ప పెద్ద ఫార్ములా ఏమి. ఓకే, దిస్ షుడ్ టు బి చే దట్ ఈస్ షుడ్ టు బి బ్రాట్ అప్ ఇన్ ద క్లాస్ రూమ్, రైట్? ఇక తొలి విషయానికి వస్తున్నాను. అసలు విషయానికి వచ్చే ముందు నాకు తెలిసింది నేను చెప్పి నేను ఎక్కడికి వెళ్ళినాను, నాకు తెలిసింది నేను ఏదో చెప్పేసి వెళ్ళిపోవడం అనేది నాకు నచ్చదు. ఇప్పుడు మీద మీకు ప్రాజెక్టుల పైన కానివ్వండి, F1 F2 పైన కానివ్వండి, మీకు ఏమైనా అనుమానం ఉన్నా ఆ చిట్టీల పైన మీ అనుమానాలను రాయండి ప్లీజ్. కొన్ని చిట్టీలు వస్తాయి, మీ అనుమానాలు ఏవో నాకు తెలిస్తే నేను వాటిని గురించి ఏమైనా మాట్లాడితే దా ఈ ప్రోగ్రామ్కి ఏమైనా సార్థకత ఉంటుంది. ఏదో నేను అక్కడి నుంచి నాకు తెలిసింది నేను చెప్పేసిపోతే లాభం లేదు, మీకు అవసరమైంది ఏదో అది నేను చెప్పాలి. ప్రాజెక్ట్, అసలు ప్రాజెక్ట్ అంటే ఏంటి? ప్రాజెక్ట్ అంటే ఏంటి? పోనీ మనము ఇది మొదలు రాకంటే ముందు ప్రాజెక్ట్ అనే టర్మ్ ఎక్కడెక్కడ విని ఉంటాం, ఎవరైనా ఏ సందర్భాల్లో ప్రాజెక్టులు అని విని ఉంటాం? వాటర్ ప్రాజెక్ట్. ఇది ఒకవేళ మన రేపటికి మన స్టూడెంట్ ఏదైనా నేషనల్ లెవెల్ ఎగ్జామ్ ఏదైనా రాయడం దానికి వెళ్తే యూక్లిడ్ డివిజన్ లేమా పైన అడిగితే మన పిల్లవాడు రాయలేదు, చాలా చిన్నదే కానీ డౌట్ ఉంటుంది. ఓకే, అయితే ఆ యూక్లిడ్ డివిజన్ లేమా పైన ఏ ప్రశ్న అడిగినా కూడా మన పిల్లవాడు రాయలేని పరిస్థితుల్లో ఉంటాడు, ఎందుకంటే మన సిలబస్లో లేదు కాదు. అది మనకు సిబిఎస్ఈ సిలబస్లో ఉంది, ఐసీఎస్ఈ సిలబస్లో ఉంది, ప్రతి సిలబస్లో కూడా ఒక 10 రాష్ట్రాల వరకు కూడా ఆ సిలబస్ కంప్లీట్గా వాడుతుంది. ఓకే, మినిమం స్టాండర్డ్స్ అయితే వాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మన దగ్గర అది మిస్ అయింది కాబట్టి రాయాల్సి రైట్ సార్. ఇక మళ్ళీ ప్రాజెక్ట్స్కి వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఇచ్చింది ప్రాజెక్ట్ అంటే ఏంటి, యాక్టివిటీ అంటే ఏంటి, ఆ రెండు మధ్య డిఫరెన్స్ రైట్ సార్, దానిపై క్లారిటీ ఉందా? ప్రతి ఒక్క యాక్టివిటీ అంటే షార్ట్ టైం, ప్రాజెక్ట్ అంటే లాంగ్ రైట్. దాని యొక్క నేచర్ ఏంటి? నేను ఇప్పుడే మాట్లాడాను ఫండమెంటల్లో తీరమా బాధపెట్టి నేను స్కిప్ చేసేస్తా, నేను క్లాస్లో చెప్పాలనుకుంటలేదు, క్లాస్ రూమ్లో చెప్పాలనుకోకుండా నేను ఏం చేస్తా, ప్రాజెక్ట్గా ఇచ్చేస్తా, దానిపైన కొన్ని సంఖ్యలు ఇచ్చేస్తా, నువ్వే కనుక్కొని రమ్మంటు. ఐ కెన్ డూ రైట్ సార్? అది యాక్టివిటీ అవుతుంది కదా సార్? ప్రాజెక్ట్ అవుతుంది ఏది? ఇప్పుడు మీరు కొన్ని అంకెలు ఇచ్చేసి చేస్తారమ్మంటారు కదా, అది ఒక సింగిల్ దాని ఉంటుంది. మీరు ఒకవేళ ఇచ్చింది అనుకోండి, నేనేమనుకుంటున్నా అంటే దానిపైన జనరలైజేషన్ మీకు ఒక రోజులో మాత్రం రాదు, కొన్ని యాక్టివిటీ అయితే ప్రాజెక్ట్ అయితే. ఎస్, దానిపైన మీకు ఫండమెంటల్ థియరీ ఆఫ్ అర్థమెటిక్ పైన ఒక రోజులో మాత్రం పిల్లవాడు జనరలైజేషన్ రాదు. ఐ హావ్ డన్. ఓకే, అయితే ప్రాజెక్ట్ లోపల ఎప్పుడు పిల్లవాడికి లెర్నింగ్ లో భాగమే, లెర్నింగ్ చేస్తూనే ఉండాలి దాని లోపల,
మీ పాఠంలో భాగంగానే చూడాలి. పిల్లవాడు ఎప్పుడు యాక్టివ్ లెర్నింగ్ ఉండాలి, పిల్లవాడు ఆలోచించాలి, షేరింగ్ ఉండాలి, ఎంజాయ్ చేయాలి, అదేదో బరువుగా క్రియేట్ కావద్దు. అబ్బాయి ఇది నా పైన బరువు ఉండదు, ఇది నేను చేయాలి. యూ షుడ్ నాట్ థింక్ లైక్ ఇవాళ ప్రాజెక్టులు అంటే ఏం దేనిగా తయారు చేసిన మనం వాళ్ళకు బరువుగా తయారు. దే ఆర్ నాట్ ఎంజాయింగ్ ద ప్రాజెక్ట్ నాట్ ఎట్ ఆల్. కానీ పిల్లడి స్వతహాగా నేచర్ ఏం చెప్పండి, ఏదైనా చేయడానికి ఇష్టపడతాడా లేదు? మరి మన ప్రాజెక్ట్ చేయడానికి ఎందుకు ఇష్టపడతాడు, బరువు ఎందుకు ఫీలింగ్? ఇప్పుడు కరెక్ట్ సమస్యలు వస్తున్నాయి. ఈ సంవత్సరము అకాడమిక్ క్యాలెండర్ లోపల మేము దానికి ఒక చిన్న రెమెడీ ఇచ్చిన, అయితే అకాడమిక్ క్యాలెండర్లో రెమెడీ ఇచ్చిన తర్వాత కూడా ఒక స్కూల్ వాళ్ళు ఒక రెండు మూడు స్కూల్లు మేము నల్గొండ డిస్ట్రిక్ట్కి వెళ్తే వాళ్ళు ఇన్నోవేటివ్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. అకాడమిక్ క్యాలెండర్ అనేది టెంటెడ్. అకాడమిక్ క్యాలెండర్లో మేము ఇచ్చింది ఏంటంటే దానికి కూడా మేము మాట్లాడాం సార్, అందరూ కూడా ప్రాజెక్టులు ఏం చేస్తున్నారంటే పిల్లలకు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎట్లాగో చాప్టర్ స్టార్ట్ అయింది, చాప్టర్ అంతా అందరిది ఎప్పుడు అయిపోతుంది మంత్ ఎండ్ ఇంకే అయిపోతుంది, మంత్ ఎండ్ కాగానే అందరు కూడా పిల్లల మీద పడుతుంది. తెలుగు ఆయనే అప్పుడే ప్రాజెక్ట్ ఇస్తారు, హిందీ అయినా అప్పుడే ప్రాజెక్ట్ ఇస్తారు, ఇంగ్లీష్ అయినా అప్పుడే ప్రాజెక్ట్ ఇస్తారు, సింగిల్ చైల్డ్. కాబట్టి అకాడమిక్ క్యాలెండర్ను మీరు ఒకవేళ చూస్తే ఒక ఫార్మేటివ్ను కొన్ని వీక్స్గా విడదీస్తే ఫస్ట్ వీక్ తెలుగు, సెకండ్ వీక్ హిందీ, థర్డ్ వీక్ ఇంగ్లీష్, వన్ వీక్ టైం ఇవ్వడం జరిగింది. దాని ప్రకారము హెచ్ఎం గారు ఏం చేయాలంటే ఒక మీటింగ్ పెట్టుకొని నువ్వు ఏ వీక్లో ఇస్తావు, నువ్వు ఏ వీక్లో ఇస్తావు, నువ్వు ఏ వీక్లో ఇస్తావు అని మీరు ప్లాన్ చేసుకోండి. ఈ వీక్ లోపల మీరు ఎక్కడ మీకు ఆ స్కోప్ ఉన్నది ఇవ్వడానికి మీరు ప్లాన్ చేసుకోండి ఇవ్వండి అని ఆ విధంగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం. ఒక ఫార్మేటివ్లో ఏదైనా సబ్జెక్టు పిల్లవాడు ఒకటే ప్రాజెక్ట్ చేయాలి, మూడు చాప్టర్లు అయినా కూడా ఒకటే ప్రాజెక్ట్ చేయాలి, రైట్? అయితే నేను ఒక స్కూల్లో చూసింది ఏంటంటే నిజంగా నాకు అది చాలా మంచిగా అనిపించింది. మనం ఇచ్చింది ఫాలో కాకపోయినా మంచిగా ఎందుకు అనిపించిందంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఆయన మూడు చాప్టర్లు చెప్పాడు, మ్యాథ్స్ ఆయన మూడు చాప్టర్లు చెప్పాడు, హిందీ ఆయన మూడు చాప్టర్లు పెట్టకూడదు, మూడు చాప్టర్లు చెప్పాడు. వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తున్నట్టు అంటే ఒక ఫార్మేటివ్ కంటే ముందు ఒక ఐదు ఆరు ఆరు ప్రాజెక్టులను ఐడెంటిఫై చేస్తున్నారు. ఒక సబ్జెక్టు వాళ్ళు ఏం చేసింది ఐదు ప్రాజెక్టులను ఐడెంటిఫై చేస్తున్నారు. మొత్తము ఏ క్లాస్ తీసుకున్నా కూడా కామన్ గ్రూప్స్ అయ్యి వాళ్ళని గ్రూపులు తయారు చేస్తారు, ఏబిసిడిఈఎఫ్ సంథింగ్ అట్లా గ్రూప్స్ తయారు చేస్తారు. అయితే ఫస్ట్ వీక్లో ఏదైతే ప్రాజెక్ట్ ఇస్తున్నారో ఆ గ్రూప్స్ ఏవైతే ఉన్నారో ఈయనకు తెలుగు ప్రాజెక్ట్ వస్తే ఒక అంటే ఒక పిల్లవాడు సైమల్టేనియస్లీ రెండు లేదా ఒకటే ప్రాజెక్ట్ చేస్తున్నాడు, ఒక స్కూల్లో ఒకటే ప్రాజెక్ట్ చేస్తున్నాడు, ఆరు గ్రూప్లు ఉన్నాయనుకోండి, ఆరు సబ్జెక్టులో ఆరు ప్రాజెక్ట్లు ఇచ్చేసి రైట్. మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఈ పిల్లవాడికి మళ్ళీ ఏమేస్తుంది ఈ గ్రూప్కు హిందీ ప్రాజెక్ట్ వెళ్తుంది. సైమల్టేనియస్లీ ఈ తెలుగు ప్రాజెక్ట్ నడుస్తున్నాయి, హిందీ ప్రాజెక్ట్ నడుస్తున్నాయి, ఇంగ్లీష్ ప్రాజెక్ట్ నడుస్తున్నాయి, ప్రతి ఒక్కరు వేరే వేరే ప్రాజెక్ట్లు చేస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఈ ఐదు ప్రాజెక్టులు ఏదైతే టీచర్ డిసైడ్ చేస్తాడో దాంట్లో మీరు ఇంకో ప్రాజెక్ట్ చేసి ఈ గ్రూప్ తీసుకోండి, సెకండ్ ప్రాజెక్ట్ మళ్ళీ పాత ప్రాజెక్ట్ అప్పుడు నడుస్తున్న చాప్టర్. దేర్ఫోర్ మొత్తం ఆ ఫార్మేటివ్ లోపల ఆ పిల్లలు ఎన్ని ప్రాజెక్ట్లు చేస్తున్నారు, ఆరు సబ్జెక్టులకు ఆరు, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేకుండా చేస్తున్నారు, వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. నేను చెప్పిన ప్లాన్ అర్థం అంటే టూ మెథడ్స్ ఉన్నాయి. టూ మెథడ్స్ ఏంటి, అకాడమిక్ క్యాలెండర్ ప్రకారంగా పోవడం, అదర్వైజ్ మనకు మన స్కూల్ లోపల అందరితో మనం ప్లాన్ చేసుకొని పిల్లలకి ఇవ్వడం. ఫైన్ డే ఏం చేస్తారు, ఫైన్ మార్నింగ్ ఆ ప్రాజెక్టులు అందరూ కూడా ప్రజెంటేషన్ చేయించారు కూడా నల్గొండ ఒక స్కూల్లో. మేము పోయిన రోజు ఏమైతుందంటే ఆ రోజు ప్రజెంటేషన్ నడుస్తుంది, మంచిగా పిల్లలు వచ్చిండ్రు, ఆ మొత్తం గ్రూప్ గ్రూప్ ఆ రోజు ప్రజెంట్ చేస్తుంది. నైస్, దీంట్లో ఏం జరిగింది, నేను ఏం చేసిన, ఏం చేస్తున్నా, ఎంజాయ్ చేయాలి.
అంటే ప్రతి ఒక్క పిల్లవాడికి అక్కడ మాట్లాడడానికి అవకాశం దొరుకుతుంది, షేరింగ్ అవకాశం దొరుకుతుంది, నాలెడ్జ్ దొరుకుతుంది. ఓకే, ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాం, నివేదిక రాయడం ఎట్లా. నివేదిక రాయడానికి ఒక ఫార్మాట్ ఇవ్వడం, దాంట్లో రాయడం కోసం మీరు ప్రాబ్లం అడిగింది సార్. మీ పేరు రాదు సార్? మీరేం ఇచ్చారు స్టేట్మెంట్? ప్రాజెక్ట్ యొక్క పేరేంటి? ఇచ్చిన వస్తువు యొక్క ప్రమాణ కొలతను కనుక్కోవడం, గాసాఫను ఉపయోగించి. కానీ మనకు క్లారిటీ ఉన్నంత మాత్రాన టెక్స్ట్ బుక్లు మనము అసాధ్యం. టెక్స్ట్ బుక్లు మనం టాప్ టు బాటమ్ ఒక చాప్టర్ను పూర్తిగా చదివి అర్థం చేసుకుంటే మన దగ్గర 10 కంటే ఎక్కువ పీరియడ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. బేసికల్లీ హౌ టు అండర్స్టాండ్ కాన్సెప్ట్ ఏముంది, ఓకే. ఇంకా మీ దగ్గర ఏమైనా అనుమానాలు ఉంటారా సార్? క్లియరా సార్? ఓకే, నివేదిక గురించి ఓకే. మొత్తం ఫస్ట్ సెంటర్ నుండి లాస్ట్ ప్రతి చాప్టర్ మొత్తం కనీసం ఆదివారం జరుగుతుంది. అయితే మీరు నా ప్రాజెక్ట్లో ఏవైతే నేను ఎగ్జాంపుల్స్ ఇవ్వమన్నారో ఆ ఎగ్జాంపుల్స్ గురించి మన చర్చ ద్వారానే బయటకు అయ్యిందా, లేకపోతే నేను అక్కడి నుంచి ఏమైనా తయారు చేసుకొచ్చి మీకు ఏమైనా ప్రాజెక్ట్లో ఎగ్జాంపుల్ చెప్పాను సార్? ఒక చిన్న విషయం ఇక్కడ నేను ఏవైతే మీరు ఒక రెండు ప్రాజెక్టులు ఎగ్జాంపుల్ చెప్పన్నారు కదా, ఒక రెండు ప్రాజెక్టులు మనకు వచ్చినాయి కదా, నేను వాటిని నేను బయటకు వెళ్ళి ఏమైనా తయారు చేసుకొచ్చి మీకు ముందర పడేశానా? అదర్వైజ్ మన చర్చ ద్వారా బయటకు వెళ్ళాను. మనకు సొల్యూషన్ కూడా బయట పడుతుంది. ఏంటది, మనమే అక్కడక్కడ కొన్ని గ్రూపులలో మనం మాట్లాడుతున్నాం ఎందుకంటే ప్రాజెక్టులు తయారు చేసుకుంటాం. చైనీయుల ఒక సామెత ఉంటుంది, ఏంటది, ఆకలితో వచ్చిన వాడికి మీరు అర్థం పెట్టకండి, చేపలు పట్టడం పెట్టండి చెప్పండి. హౌ టు లెర్న్ అనేది మనం నేను ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఏదో ఇన్ఫర్మేషన్ పడేసి మీ ముందర వెళ్ళిపోయినంత మాత్రాన ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. మనం ఏ విధంగా సమస్యను మనది మనం సాల్వ్ చేసుకోవాలో మనం నేర్చుకుంటే ఇట్స్ విల్ ఫైన్ అది సొల్యూషన్. అక్కడ కొట్టింది అదొకటి ఎక్స్ట్రా ఉంది, ఎక్స్ట్రా 9M ప్లస్ 1 ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇరాట వర్క్షాప్ లోనే ఏం చేసామంటే లాస్ట్ ఇయర్ చాలా అంటే లాస్ట్ ఇయర్ నేను లైట్ కెళ్ళాను హైదరాబాద్.